సూర్యాపేట జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు సరిపడా యూరియా దొరకడం లేదని రోజుకో చోట ఆందోళనలు చేస్తున్నారు రైతులు. పాలకీడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు రైతులు. ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు. రెండు లారీల యూరియా వస్తే ఎవరికిచ్చారని ప్రశ్నించారు రైతులు. సొసైటీ గోదాంలో ఎన్ని కట్టలు ఉన్నాయో చూపించాలని అధికారులను ప్రశ్నించారు. అయితే ఎంత యూరియా వస్తున్న విషయం, ఎంతమందికి ఇస్తున్నారనే విషయాలను అధికారులు సొసైటీ సిబ్బంది చెప్పడం లేదంటున్నారు రైతులు. తప్పుడు కాగితాలు లెక్కలు చూపించి సొసైటీ అధికారులు ప్రైవేట్ లో యూరియా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. సూర్యాపేట జిల్లాలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. పంటకు సరిపడా యూరియా దొరకడం లేదని రోజుకో చోట ఆందోళనలు చేస్తున్నారు రైతులు. పాలకీడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా కోసం పెద్ద సంఖ్యలో వచ్చారు రైతులు. ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు. రెండు లారీల యూరియా వస్తే ఎవరికిచ్చారని ప్రశ్నించారు రైతులు. సొసైటీ గోదాంలో ఎన్ని కట్టలు ఉన్నాయో చూపించాలని అధికారులను ప్రశ్నించారు. అయితే ఎంత యూరియా వస్తున్న విషయం, ఎంతమందికి ఇస్తున్నారనే విషయాలను అధికారులు సొసైటీ సిబ్బంది చెప్పడం లేదంటున్నారు రైతులు. తప్పుడు కాగితాలు లెక్కలు చూపించి సొసైటీ అధికారులు ప్రైవేట్లో యూరియా అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇక సూర్యాపేట జిల్లాలో యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, జిల్లాలో యూరియా కొరతకు కారణం ఏంటి? గుడ్ మార్నింగ్ అప్పర్ణ. సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే వాళ్ళంతా కూడా సహకార సంఘాలు అదేవిధంగా డీలర్ల దగ్గర క్యూ కడుతున్నారు. వాళ్ళు క్యూ కట్టలేని పరిస్థితుల్లో ఉంటే ఆడ లైన్ లో వాళ్ళ చెప్పులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు పెట్టి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇప్పుడే పంటకు సంబంధించి ఎరిగే దశ, ఇప్పుడు వరికి సంబంధించి కీలకంగా కూడా యూరియా అవసరం. అందరు రైతులకు కూడా యూరియా అవసరం. యూరియా కోసం మాత్రం బారులు తెస్తున్నారు. అయితే సహకార సంఘాలకు సంబంధించి మాత్రమే ఎక్కువ యూరియా వస్తుంది. డీలర్లకు మాత్రం యూరియా రావడం లేదు. వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ రేటుకు బయట అమ్ముకుంటున్నారు. ఈ సహకార సంఘాలకు వచ్చేటప్పటికీ గవర్నమెంట్ ఏదైతే రేటు ఫిక్స్ చేసిందో ఆ రేటుకు మాత్రమే అమ్ముకోవాలి. కానీ వాళ్ళు కూడా రాజకీయంగా ఎవరైతే ముఖ్యమైన నాయకులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉండే కొంత ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరికీ కూడా యూరియాని అందిస్తున్నారు. అంటే బ్యాక్ డోర్ ద్వారా అందిస్తున్నారు. క్యూ లైన్ లో ఎలాంటి పైరవీ చేయకుండా క్యూ లైన్ లో నిలబడ్డ రైతులకు మాత్రం రావడం లేదు. దాంతో ఈ రోజు ఉదయం పాలకవీడు మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం ఆందోళన చేశారు రైతులు. నిన్ననే రెండు లారీలకు సంబంధించిన యూరియా వచ్చింది. అది యూరియాకు సంబంధించి ఎటు పోయింది, ఎవరికి ఇచ్చారు అనేది వాళ్ళు ప్రధానంగా కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. నిన్న సూర్యాపేట జిల్లాలోనే చివ్వేముల మండలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. యూరియా వస్తుంది కానీ ఎవరికి అందిస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదు. వాళ్ళు పైరవీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యూరియా అందిస్తున్నారని రైతులు ప్రధానంగా కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక సూర్యాపేట జిల్లాలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత స్పష్టంగా కూడా కనిపిస్తుంది. గతంలో ఇటీవల లాస్ట్ ఇయర్ కావచ్చు, ఆ లాస్ట్ ఇయర్ కావచ్చు, ఈ మధ్య కాలంలో కనిపించలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రమే ఇట్లా యూరియా కొరత కనిపిస్తుంది. అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అంటే ట్రైన్ కు సంబంధించిన రావాల్సిన రేఖలు ఏవైతే ఉన్నాయో అవి రావట్లేవు. దాంతో కొంత షార్టేజ్ ఉంది. డే బై డే వస్తున్నది, వచ్చేది కూడా వెంటనే రైతులకు అందిస్తున్నాం. దాంతో కొంత ఇబ్బందికరంగా మారింది అని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇటు రైతులు మాత్రం చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రధానంగా కూడా యూరియా సఫిషియెంట్ గా వస్తుంది, కానీ కావాలని కొంతమంది డీలర్లు ఏమో షార్టేజ్ చేస్తున్నారు. అదేవిధంగా అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉండే వాళ్ళు సహకార సంఘాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం పైరవీ చేసిన వాళ్ళకు మాత్రమే అందిస్తున్నారు. నిజమైన రైతులు ఏ పైరవీ చేయలేకుండా లైన్ లో నిలబడ్డ వాళ్ళకి మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఈ ఇబ్బంది కనిపిస్తుంది అని చెప్పేసి రైతులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం గత రెండు మూడు రోజులుగా యూరియా కోసం రైతుల తిప్పలు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా అధికారుల మీద కూడా తిరగబడి వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు ఉదయం పాలకవీడులో కనిపించింది. అధికారులు దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా ఉన్నది. అంటే యూరియా రెండు లారీలు వచ్చింది, అది ఎవరికి ఇచ్చారు అని అంటే దానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా వస్తుంది ఇస్తామని చెప్తున్నారు తప్ప ఏదైతే ఇచ్చిన ఏదైతే యూరియా ఉందో దానికి సంబంధించిన లెక్కలు మాత్రం ఎక్కడ కూడా చెప్పే పరిస్థితి లేదు. ఎవరికి ఇస్తారో కూడా చెప్పకుండా వాళ్ళు దాస్తున్నారు అనేది ప్రధానంగా రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అపర్ణ, థ్యాంక్ యూ శేఖర్. ఏమన్నా మంది ఉన్నాయి.
రాష్ట్రం రేపే.